జై వాసవి. నేను బత్తలకొండల నుండి కల్పన మాట్లాడాను. వైశ్యకుల మాధ సంఘం నుండి అందరికీ నా నమస్కారం తెలివించు. నేను విమెన్స్ డే సెలబ్రేషన్కి నే ఒక క్యూట్ అయిన ఒక క్రాఫ్ట్ చెప్పియపోయాను. ఈ మాదిరి మనం ఒక క్రాఫ్ట్ దా దీన్ని ఎట్లా చేసేది అంటే నేను చెప్పియపోయాను. దానికి కావలసిన సామాన్లు ఏమేమి చూస్తామా. ఇప్పుడు మనం చెయ్యబోయే క్రాఫ్ట్ ఏమి అట్లా అంటే, చిన్న బిడ్డలకు మనం ఈ మాదిరి గిఫ్ట్ ఇస్తాము కదా, ఈ గిఫ్ట్ని ఒక అందమైన ఒక బాక్స్లో వేసిస్తే ఎట్లా ఉండు అట్లా అంటే చూపించేద్దాం ఈ క్రాఫ్ట్. దానికి కావలసిన పొరుట్కల్ ఫస్ట్ ఈ మాదిరి ఒక బొమ్మ, వెనక ఈ మాదిరి గ్లిటర్ ఫోమ్ షీట్, వెనక బాటిల్ వాటర్ బాటిల్ ఉంది కదా అది బయటి, వెనక గమ్, ఈ మాదిరి కత్రికోలు ఇంత కావాల. దీన్ని మనం ఎట్లా చేసేది అంటే చూస్తా. ఫస్ట్ ఈ మాదిరి ఒక అట్ట ఎత్తుని ఈ బాటిల్ నుండి అడిపగుని ఎత్తేసి ఇట్లా పెట్టి మనం ఆ బాటిల్ ఉండేట్లాగా రౌండ్గా కట్ చేసుకోవాలి. దాని వెనక ఈ మాదిరి ఇదల్ మాదిరి రెండు, దీంట్లోగా ఇంకో చిన్న ఇదల్ ఈ మాదిరి కట్ చేసుకోవాలి. అది కట్ చేస్తే ఎట్లా ఉన్ను అట్లా అంటే ఈ మాదిరి రౌండ్, వెనక ఈ మాదిరి ఇదల్ ఈ మాదిరి వచ్చును. దీన్ని మనం గిల్టర్ షీట్ పెట్టి వెనకాల దీన్నంతా పెట్టి ఒక్కో కలర్ మన ఈ ఇది ఒక కలరు, ఇది ఒక కలరు, ఈ చిన్నది ఒక కలర్ ఈ మాదిరి తనితనియా కట్ చేసుకోవాలి. అది కట్ చేస్తే మనకు వచ్చి ఈ మాదిరి చిక్కును. దీన్ని మనం ఈ తావు గమ్ వేసి మనం ఇట్లా అంట పెట్టుకోవాలి. దాని వెనక ఈ మాదిరి ఒక చదురాన్ని కట్ చేసి ఈ రౌండ్కి వచ్చేట్లాగా ఒక కలర్లో కట్ చేసుకోవాలి. వెనక ఈ మాదిరి తుంటలు ఈ మాదిరి గోల్డ్ కలర్ ఒక ఇంచు ఉండేట్లాగా మనం ఈ మాదిరి కట్ చేసి పెట్టుకోవాలి. ఇంతదా కావాలి. దీన్ని పెట్టుని మనం ఏం చేస్తామని చూసే. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ని ఎత్తి మనం ఇచ్చే ఈ గిఫ్ట్ బొమ్మని లోగ మనం పెట్టి అలవు చూసుకోవాలి. ఇప్పుడు ఈ బొమ్మ వచ్చి ఇంతవరకు ఉంది, మార్క్ చేసిండొచ్చుండే బ్లాక్లో అంతవరకు ఉంది. అందు నుంచి మన ఈ బాటిల్ని అంతవరకు మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మన బాటిల్ని ఈ మాదిరి ఆ బొమ్మ అళవుకు కట్ చేసునుండాము. కట్ చేసునేసి ఈ మాదిరి మనం పైకి మనం ఏర్కడమే నేను చెప్పింటి కదా, ఈ మాదిరి అంతా కట్ చేసుకోవాలి అట్లా అనేసి దాన్ని ఎత్తి ఈ తావు మనం అంట పెట్టుకోవాలి. ఈ మాదిరి అంట పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దీన్ని ఇట్లా మనం చేసి దాన్ని మడక్కి ఈ తావు నేను పెట్టింటాను ఈ మాదిరి. వెనక ఆ పైకుండే మూడి తెలియకుండా ఉండేందుకోసరం ఒక కలర్ ఎత్తి దాన్ని ఆ మూడిని మూసి పెట్టిండాను. ఇప్పుడు వచ్చి ఈ దీన్ని ఒక రౌండ్ అయిన అట్టలో కట్ చేసి గిల్టర్ షీట్లో కట్ చేసి పెట్టుండాం కదా, ఆ దీంట్లో ఈ బొమ్మని మనం
అంటపెట్టుకోవాలి. ఈ మరి గిల్ట్ షీట్ మన డిజైన్ కావాలంటే ఈ మరి డిజైన్ చేసుకోవచ్చు. దాని వెనక ఈ బాటిల్ని కట్ చేసి పెట్టిన బాటిల్ డెకరేషన్ చేసి పెట్టిన బాటిల్ని దీన్ని ఇట్లనే పెట్టి మనం ఈ తావు ఈ దీంట్లో గమ్ వేసి అంటపెట్టడవల ఇట్లా అంటపెట్టేటప్పుడు మనకు ఆ బిడ్డలకు గిఫ్ట్గా ఇచ్చేటప్పుడు ఒక డెకరేషన్ చేసిన ఓ బాక్స్లో ఒక మనం పెట్టి ఇచ్చాము. అది ఇచ్చి ఆ బిడ్డలకు చూసేందుకును కొళ్ళ ఇంట్రెస్ట్గా ఉన్నాం, మనము ఒక సంతోషంగా ఉన్నాం, మన చేసిండాము ఓ డెకరేషన్ది అలాగైన ఓ డెకరేషన్ చేసిండాము అట్లా అంట ఒక సంతోషము ఉన్నాం. ఇదంతా ఒక ఈజీ అయిన వర్క్. గమ్ వేసి మన అంటు పెట్టుమింట ఒక అలగైన బిడ్డలకు పెట్టినట్లుగా ఒక క్రాఫ్ట్. ఇది ఇది ఈజీదా. మన వేస్ట్గా పోయే వాటర్ బాటిల్, మన గిల్టర్ షీట్ వేరేందుకైనా కట్ చేసేసి మిచ్చం ఉండే ఆ గిల్టర్ షీట్లా ఈ మాదిరి దాన్నంతా పెట్టి మనం ఒక అలగైన క్యూట్ ఉండే ఒక క్రాఫ్ట్ చేయించవచ్చు. ఇదంతా కొళ్ళ ఈజీగా ఉన్ను, ఇది చూసేందుకును కొళ్ళ నస్స ఉన్ను. మీరంతా చూసేసి చెయ్యండా.